నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బీజేపీ నాయకులపై ఫైర్ అయిన ఆర్థిక శాఖ మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డిలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న హరీష్రావు చిన్న శంకరంపేట మండలంలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం 6వ వార్షికోత్సవం భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు రామీంపేట మండలంలో బస్తీమాత కార్యక్రమం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్న మున్సిపల్ శాఖ అధికారులు కొల్చారం మండలంలో ఐకేపీ పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు గుజరాత్లోని ఏక్తా నగర్లో రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పోలీసులు ఎన్సీసీ క్యాడెట్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని కొత్త సంకల్పంతో ప్రజలు ముందుకు సాగుతున్నారన్నారు. అయితే అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చన్నారు ప్రధాని. भारत को तोड़ने के लिए सब कुछ किया, हम फिर भी उसका मुकाबला कर सके क्योंकि एकता का अमृत हमारे भीतर जीवन तथा जीवंत धारा के रूप में बह रहा था. लेकिन वो कालखंड लंबा था, जो जहर उस दौर में घोला गया उसका नुकसान देश आज भी भुगत रहा है. इसलिए ही हमने बंटवारा भी देखा और भारत के दुश्मनों को उसका फायदा उठाते भी देखा. इसलिए हमें आज बहुत सावधान भी रहना है. अतीत की तरह ही भारत के उत्कर्ष और उत्थान से परेशान होने वाली ताकतें आज भी मौजूद है. वो आज भी हमें तोड़ने की, हमें बांटने की हर कोशिश करती है. हमें जातियों के नाम पर लड़ाने के लिए तरह तरह के नैरेटिव गढ़े जाते हैं. प्रांतों के नाम पर हमें बांटने की कोशिश होती है. कभी एक भारतीय भाषा को दूसरी भारतीय भाषा का दुश्मन बनाने के लिए कैंपेन चलाए जाते हैं. इतिहास को भी इस तरह पेश किया जाता है ताकि देश के लोग जुड़े नहीं बल्कि एक दूसरे से दूर हो. భారత తొలి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పటేల్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలపై మంత్రి హరీష్రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ చండూరు సభ తర్వాత బీజేపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కిషన్ రెడ్డిలు దివాలా కోరు దిక్కుమాలిన నాయకులని హరీష్రావు విమర్శించారు. ఈ ఇద్దరి నేతల స్థాయి ఏంటో, ఢిల్లీ నుంచి వచ్చిన దూతలు ఏం చెప్పారో వినమని హరీష్రావు గుర్తు చేశారు. That have provisions of incentivizing the enrolled consumers, bracket lo agriculture, in case the consumption of the consumer is less than karudu ganaka, na gontulo pranam undanga boru baila kada meterlu petta, raitu inti kadiki billu pampiya, ani kunda baddalu kottinattu assembly lo cheppindu KCR. Ee nayakulu em cheptaru, meterlu vettamani yadu cheppinam, meterlu vettamani ekkadunnadi. ఓట్ల కోసం కేసీఆర్ మాట్లాడుతుంది. ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు సంజయ్ అయ్యా, తలకాయ ఎడబెట్టుకుంటావు కిషన్ రెడ్డి. ఇది కాదా మీటర్లు పెట్టమని మీరు ఇన్సెంటివ్లు ఇస్తామని ఇచ్చిన కాగితాలు, ఇంకా అండర్టేకింగ్లు ఇవ్వమని రాశాను. ఈ పక్క రాష్ట్రాల్లో సంతకాలు పెట్టి మీటర్లు పెడతలేరా? పక్క రాష్ట్రాల్లో పైసలు తెచ్చుకోలేదా పక్క రాష్ట్రాలలో? కానీ మేమేం తెచ్చుకోలే, మాకు రైతుల మీద ప్రేమ ఉంది. మీరేమో మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు మీరు పెట్టాలనుకున్నారు. మీటర్లు పెట్టకుండా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూడాలనుకున్నాడు కనుకనే 30,000 కోట్ల రూపాయలను కూడా వదులుకొని రైతు పక్షాన నిలబడ్డది కేసీఆర్. మీరు రైతు మెడలో ఉరితాడు పెట్టాలని ఆలోచించింది బీజేపీ. అందుకే ఇవాళ మునుగోడు రైతులు డెఫినెట్ గా మీకు కర్రుగాల్చి వాత పెడతారు.
ఒక రకంగా మీకు థాంక్స్ ఎందుకంటే నిన్న మీరే చర్చలావట్రు కనుక నేను ఇవన్నీ బయట పెట్టాను యాడుంది అన్నావు కనుక ఇప్పుడు నేను అన్ని కాగితాలు తెచ్చి బయట పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు యాడ పెట్టుకుంటూ తలకే చెప్పిగా ఇది దీన్ని ఏమంటారు మీటర్లు పెట్టాలని యాడుందని అన్నావు కదా మరి తే నువ్వు కేంద్ర మంత్రివే కదా కిషన్ రెడ్డి గారు తే 30,000 కోట్లదే మీటర్లు పెట్టేది అవసరమే లేకపోతే మరి అండర్టేకింగ్ అవసరమే లేకపోతే తే 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పోయిన సంవత్సరం 6,000 ఈ సంవత్సరం 6,000 12,000 కోట్లు తెచ్చి మాట్లాడును ఎందుకు ఆపిన 12,000 కోట్లు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఈ రకంగా మాట్లాడొచ్చా 50 మందికి ఒక బెల్ట్ షాపు పెట్టేందుకు దేశ రాజకీయాల్లోకి వస్తున్నారా అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని ఆగ్రహించారు. నిన్న కేసీఆర్ పచ్చి అబద్దాలు అసత్యాలు వక్రీకరణ తప్ప అందులో ఏమీ లేదని ప్రధాని మోదీ మీద అరిగిపోయిన టేపు రికార్డర్లా మాట్లాడారని నిప్పులు చెరిగారు. శ్రీనివాస్ గౌడు మంత్రి హత్యకు పాల్పడిన వ్యక్తి టీఆర్ఎస్ స్పీనర్లో బాహటంగా టీఆర్ఎస్ నాయకులతో సెల్ఫీలు తిన ఉదంతం. కాబట్టి ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అని ఉంటుంది ఒక దొంగల మూట. ప్రజల దృష్టి మళ్లించి డబ్బులు కొట్టేయడం అది వారికి వెన్నెతో పుట్టిన విద్య. మరి దానికి మించిపోయినారు ఇవాళ కేసీఆర్ అనే కంపెనీ వాళ్ళని మించిపోయి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద మునుగోడులో ఓడిపోతున్నామని చెప్పి ఎందుకంటే అభివృద్ధి కేసీఆర్ హామీలు లేదా కేసీఆర్ యొక్క అరాచకాల నుంచి అవినీతి నుంచి కుటుంబ పాలన నుంచి నియంత పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫామ్ హౌస్ ఆడుతున్నటువంటి ఇది డ్రామా. ఇది ఒక కట్టుకథ. ఏదేమైనా మరి వాళ్ళ కోర్టు ముందు అంశం ఉంది కాబట్టి మరి ఎందుకు మీరు ఇవాళ సిబిఐ దర్యాప్తుకు మరి ముందుకు రావటం లేదు? ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా హైకోర్టులో పిటిషన్ వేసింది సిబిఐ ద్వారా ఎంక్వైరీ కానివ్వండి లేదా సిట్టింగ్ జడ్జ్ ద్వారా కానివ్వండి మరి ఎంక్వైరీకి సిద్ధం అంటున్నటువంటి పార్టీ ఎందుకు మీరు ఇవాళ మరి ఆ చీకటి జీవోల ద్వారా ఎందుకు ఇవాళ సిబిఐను అడ్డుకుంటున్నారో ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోగలుగుతాను. నిన్న చాలా విషయాలు చెప్పారు మీరు. సికింద్రాబాద్ సిలిండర్ బాధితులను పరామర్శించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి వైద్య ఖర్చుల కోసం 20 లక్షల రూపాయలను డాక్టర్లకు అందించారు. ప్రమాదంలో ఇళ్లు ధ్వంసమైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని హామీ ఇచ్చారు. లోకల్ ఏరియాలో చిలకలు దూద్బాయ్ అని చిన్నపాటి స్లమ్ ఉంటుంది. అక్కడ గ్యాస్ లీకేజ్ తోటి ఒక బ్లాస్టింగ్ అయ్యండి. ఒక 2-3 ఇండ్లు పూర్తిగా ధ్వంసమని దాని తర్వాత నారాయణ స్వామి అని చెప్పి ఒక పర్సన్ ఆపోజిట్ లేన్లో ఉంటాడు. ఆయన ఇమీడియట్గా స్పాట్ డెడ్ అయ్యాడు. దాని తర్వాత ఈ జాఫర్ అలీమాబి శ్రీనివాస్ అని చెప్పి ఇంకో 4 పేషెంట్లను గాంధీ హాస్పిటల్ నుండి నేనే పర్సనల్గా పోయేసి యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఈ చనిపోయిన అతనికోమో ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయలు క్యాష్ చెక్ ఇచ్చే వచ్చిన వాళ్ళ మిస్సెస్కు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. బీజేపీ విద్వేషానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనవచ్చునని పిలుపునిచ్చారు. బీజేపీ విద్వేషంతో భారత్ కు చాలా చెడ్డ పేరు వస్తుందన్నారు రాహుల్ గాంధీ. So there is this the idea of the Bharat Jodo Yatra, as I have stated again and again, is to fight the hatred, the anger that the BJP is spreading across the country. The reason we are fighting it is because this hatred and this anger that is being spread is weakening the country. We are walking 3,500 kilometers across the country, and we are inviting people who believe in the idea of Bharat Jodo, and they are joining us by the lakhs, right? So this is a very powerful way of demonstrating the feeling that India has inside. India does not believe in this hatred and this violence that the BJP is spreading.
రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరవ రోజు కొనసాగుతోంది. ఇవాళ షాద్నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ లింగారెడ్డిగూడ చాంద్రాయనగుట్ట కొత్తూరు మీదుగా పెద్దషాపూర్ ముచ్చింతల వరకు యాత్ర కొనసాగనుంది. రాహుల్ ఇవాళ దాదాపు 28 కిలోమీటర్ల మేర నడవనున్నారు. రాత్రికి శంషాబాద్ తొండపల్లి వద్ద రాహుల్ బస చేయనున్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శక్తిస్థల్లో సోనియాగాంధీ నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తూకం చేశాక వారం రోజుల్లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కొల్చారం జెడ్పీటీసీ ముఖ్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. కొల్చారం మండలం జెడ్పీటీసీ సుడిగాలి పర్యటన చేసి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి వెంకటాపూర్ వసూరాం గిరిజన తాండాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ ముఖ్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరిధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికీ 75% ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు తరలి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, పోతంశెట్టిపల్లి వెంకటాపూర్, వసురం తండా సర్పంచ్లు, గడ్డమిది నాగరాణి నర్సింహులు, నెల్లి కిష్టయ్య, మోతి పాండు, ఎంపీటీసీ సాయిని, భాగ్యలక్ష్మి సిద్ధరాములు, ఐకేపీ ఏపీఎం సుశీల్వా, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ గల్వా ఇంద్రసేనారెడ్డి, ఏడుపాయల డైరెక్టర్ కుమ్ముల యాదగౌడ్, ఉప సర్పంచ్ వినోద్ నాయక్, ఏఈఓ వినితా భవానీ, ఐకేపీ సిబ్బంది సబిత, యాదగిరి నర్సింహులు, యశోద, మంజుల, వెంకటేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలని ఈరోజు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. పోతంశెట్టిపల్లి, వసురం తాండ, వెంకటాపూర్లో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. ఇప్పటికే 75% కన్నా ఎక్కువ వరిధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు వచ్చినందువల్ల త్వరితగతిన వేగంగా కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే కాంటర్లు పెట్టడము, అలాగే కాంటలు పెట్టిన తర్వాత వెంటనే ఒక వారం లోపే రైతుల అకౌంట్లోకి డబ్బులు రావడం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు మన కేసీఆర్ సార్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధుమగూడ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్కు చెందిన సాయి కుమార్ నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి అక్కడికి వెళ్లారు. వారంతా కలిసి సాయంత్రం గోధుమగూడ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సాయి కుమార్ బావిలో పడడంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేందర్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒకటి హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ వాళ్ళు కొంతమందిని కస్టమర్లని అంటే లైక్ టూరిస్టుల లాగా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తుంటే ఆ గేమ్లో భాగంగా ఒక సాయి కుమార్ అని 35 ఇయర్స్ ఉంటాడు. ఇతను ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్కి చెందిన అతను. అతను కూడా ఆ గేమ్లో ఆ బావి దగ్గర ఏదో ఉందని చెప్పేసి అదే గేమ్లో భాగంగా అక్కడికి వెళ్తే ఈ సాయి కుమార్ అనే అతను ఆ నీళ్ళలో పడి చనిపోయాడు. ప్రస్తుతానికి అది ఏ విధంగా అయింది, ఎట్లా అయింది అనేది మాకు ఇంకా తెలీదు. తనిఖీ చేసినప్పుడు మా తరఫు నుంచి మేము ఎప్పుడూ రెగ్యులర్గా పెట్రోలింగ్ చేస్తూనే ఉన్నాము. ఇందులో ఎవరిదన్నా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరియ రమేష్ కుమార్లు అన్నారు. కొల్చారం మండలంలో సుడిగాల పర్యటన చేసి పీఎస్ఈఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, జెడ్పీటీసీ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్లు లాంఛనంగా ప్రారంభించారు.
కొల్చారం మండలంలోని రంకంపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్ గ్రామాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించి వరి ధాన్యాన్ని తూకం వేశారు. అనంతరం ఎంపీపీ మంజుల మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, రైతులు ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్, తుక్కాపూర్, పైతర, కోనాపూర్ సర్పంచ్లు మాధవి శ్రీశైలం, వెల్మకన్నె సంతోష ఎల్లేశం, రమేష్ రంగంపేట ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మోతుకు మల్లేశం, యాబన్నగారి మల్లారెడ్డి, కొమ్ముల రవిగౌడ్, దుర్గేష్ గౌడ్, దుర్గేష్, సురేష్, పిఎస్సిఎస్ సిఇఓ నవీన్, సిబ్బంది బీరప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా పండించిన గింజ దళారుల చేతికి పోవద్దనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వరి కొనుగోలు అనేది ఒక పెద్ద మనకు వరంగా భావించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మనము ఏ దళారులను ఊరికి ఆశ్రయించవలసి వస్తుంది. మనకు మరి ఎంత చెప్తే అంత ఇవ్వవలసిన పరిస్థితి ఉంటుండే, కాబట్టి మనకి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన గవర్నమెంట్ మనకు మంచి తగిన ధర పెట్టి, గిట్టుబాటు ధర పెట్టి మనకు ఖచ్చితంగా అన్ని ప్రతి గింజ కూడా కొంటుంది. కాబట్టి రైతులమందరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. అలాగే ఇక్కడ లోకల్గా అధికారులకు కూడా మన కలెక్టర్ గారు అయినా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైస్ మిల్లల్లో, గని బ్యాగులల్లో కూడా ఇబ్బందులు లేకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది జరగకుండా సులభంగా వరి ధాన్యం అమ్ముకోగలుగుతామని కోరుకుంటున్నాను. నారుమడి సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారుమడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు అధిక లాభాలు పొందవచ్చునని జీనెక్స్ సీడ్ కంపెనీ రీజనల్ మేనేజర్ కోటిరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో జీనెక్స్ సీడ్స్ ఇండియా కంపెనీ వారి సౌజన్యంతో జీపీహెచ్ 699 వరి రకానికి సంబంధించి అవగాహన కల్పించారు. జీపీహెచ్ 699 వరిని కల్వకుంట్ల గ్రామానికి చెందిన సంగారెడ్డి అనిత సొంత వ్యవసాయ భూమిలో 12 ఎకరాలలో సాగు చేయగా అధిక దిగుబడి రావడంతో సంస్థ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల రైతులతో దాదాపు 400 మంది రైతులతో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి, ఏరియా ఆఫీసర్లు నవీన్, బాలరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల రైతులు ప్రవీణ్ రెడ్డి, నవీన్, గోపాల్ గ్రామస్తులు పాల్గొన్నారు. సీడ్స్ రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ చేస్తున్నాను. ఈ జీనెక్స్ సీడ్స్ కంపెనీలో అన్ని రకాల రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల మొక్కజొన్న, పత్తి, వరి, తర్వాత కూరగాయల విత్తనాలు, మొత్తం అన్ని రకాలు రైతుకు కావాల్సిన విత్తనాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ విలేజ్లో ఈ కల్వకుంట గ్రామంలో సంగారెడ్డి గారి పొలంలో మనం ఈ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను రైతులందరినీ తీసుకొచ్చి ఈ యొక్క వెరైటీని, ఈ వెరైటీ పేరండి 699 హైబ్రిడ్ వెరైటీ అండి. ఇది హైబ్రిడ్ వెరైటీ. ఇందులో గత 4-5 సంవత్సరాల నుంచి మనకు రత్నాంగి, బాదుసా, ఝాన్సీ, 585 అనేక రకాలు వస్తున్నాయి. ఇది 699 రకం 2 సంవత్సరాల నుంచి కూడా సాయివర్ష ఫర్టిలైజర్ నిజాంపేట సీనాన్న గారి ద్వారా అమ్మడం జరిగింది. ఈ మనం విడుదల చేసినటువంటి వెరైటీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు కూడా దిగుబడి, అధిక దిగుబడులు వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదని, ఎప్పటికీ లొంగపోరని టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు. ఉద్యోగులు వేతనాల కోసం సంఘాలు పోరాడుతూనే ఉంటాయని తెలిపారు. ఈ ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో తెలంగాణ ఎన్జీఓ సంఘాన్ని, గెస్టెడ్ అధికారుల్ని, తెలంగాణ ఉద్యోగుల్ని అనేక సందర్భాల్లో తూలనాడుతూ వారు మాట్లాడినటువంటి మాటలు మొత్తం తెలంగాణ ఉద్యోగుల మనసును గాయపరిచాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు ఎన్నడూ కూడా కనిపించినటువంటి బండి సంజయ్ గారికి తెలంగాణ ఉద్యోగుల మీద, ఉద్యోగ నాయకుల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారు వ్యాఖ్యానాన్ని ఉపసంహరించుకొని తెలంగాణ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నేటి ఉదయం గణపతి పూజ, స్వామివారి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నేటి ఉదయం గణపతి పూజ, స్వామివారి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ పంతులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ముదిర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా, మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి, కుమార్గౌడ్, రామకృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఓం శుక్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోభం నృసింహం భీషణం భద్రం లక్ష్మీనారాయణస్వామి దేవతాభ్యో నమః. గ్రామం లోపల శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవత షష్ఠమ వార్షికోత్సవం తేదీ 31 అక్టోబర్ 2022 సోమవారం రోజున ఒకటే రోజు ఉదయం గణపతి పూజ, విశ్వశైల పూజ, ఉచ్చీకరణం, పుణ్యావాసనం, రక్షాబంధనం, అంకురారోపణం, గోచరస్థాపన, అగ్నిప్రతిష్ట, గణపతి గౌరీ నవగ్రహాలకు ఇలా శ్రీపాలకులు లక్ష్మీ నరసింహస్వామి మూలమంత్ర హవనం చేయడం జరిగింది. తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకాలతోటి విశేష అలంకరణ చేయడం జరిగింది. తదుపరి లక్ష్మీ నారసింహస్వామి ఉత్సవ విగ్రహాలకు వైభవపేతంగా గ్రామ పేద సమక్షం లోపల అంగరంగ వైభవంగా కళ్యాణం చేయడం జరిగింది. మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ప్రతి సోమవారం బస్తీబాట కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించారు. 1వ వార్డు పరిధిలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్ బుర్ర అనిల్ కుమార్, దేమయ్య యాదగిరి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొదటి వార్డులో ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి శ్రీ చైర్మన్ శ్రీ పల్లె జితేందర్ గౌడ్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకనంటే వార్డుల సమస్యలు ఎక్కడెక్కడ ఏమున్నాయన్నది, చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఒకసారి వార్డుల తిరిగినప్పుడే మన దృష్టికి వస్తాయి. కాబట్టి చక్కగా ఇప్పుడు ఈ ఫస్ట్ వార్డు నుంచి మొదలుకొని 12 వార్డులు కూడా 12 వారాల్లో పూర్తి చేసి, అంటే చిన్న సమస్యలు అయితేనేమో వెంటనే పూర్తి చేసి, పెద్ద సమస్యలు అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసే బాధ్యత మన పైన ఉందని తెలియజేసుకుంటూ, మరి అలాగే అన్ని వార్డుల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తొందరనే ఒకటి వెనుక ఒకటి పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ జై తెలంగాణ. అన్ని గృహాలను సందర్శిస్తూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నావో ఆ సమస్యలను ఇంత క్రితం మన గౌరవ కౌన్సిలర్ సభ్యులు చెప్పిన విధంగా తాత్కాలిక సమస్యలను ఇమ్మడిని పరిష్కరిస్తూ దీర్ఘకాలిక సమస్యలను ఏ విధంగా అధిగమించడానికి నిధులకు ప్లాన్ చేసుకొని ఆ నిధులు మంజూరైన తర్వాత దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఈ రూపకంగా మనకు 12 వారాల్లో 3 నెలల్లో ఈ 12 వార్డులు అన్ని సమస్యలను గుర్తించి ఈ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా దిద్దడానికి శ్రీ పల్లె జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో గౌరవ కౌన్సిలర్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది చాలా అభినందనీయము. దీనిలో అందరూ పాల్గొని తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా పట్టణ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సత్యపాల్ రెడ్డి, మైలారం లక్ష్మణ్లు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడి దేశంలో ఉన్న అన్ని సంస్థానాలను ఒకతాటిపైకి తెచ్చిన వల్లభాయ్ పటేల్కి ఈ దేశం ఎంతో రుణపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు సత్యపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, దాయం నరేష్, కిసాన్ మోర్చా కార్యదర్శి పున్నా రమేష్, వేణు, రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున్ స్వామిరెడ్డి, కొవ్వూరి శ్రీనివాస్, విఠల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు నార్సింగ్ మండల క్షేత్రంలో ఆయన జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇతను జవేరిబాయ్, లాడ్బాయ్ అనే దంపతులకు 1875 ఆగస్టు 31న నాడియార్ గుజరాత్లో నాడియార్ గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతను
భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషించడానికి ఒక మహోత్తరమైన వ్యక్తి. ఇతను హైదరాబాద్ జాంగఢ్ హైదరాబాద్ 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి కృషి చేసినటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఇలాంటి స్వాతంత్ర సమరయోధుని లక్షణాలు ఈనాడు ఈ భారతదేశంలో ముందు తరాలకు కూడా భవిష్యత్ తరాలకు కూడా చేరవేసే విధంగా ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే జయంతిని జరపడం ఘనంగా జరపడం జరిగింది. ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రం కొరకు, అదేవిధంగా స్వాతంత్రం అనంతరం కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలను ఈ భారతదేశంలో విలీనం చేయడానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన కృషి వల్లనే ఇప్పుడు భారతదేశం సుస్థిర భారతదేశంగా ఉన్నది. కనుక ఆయన ముఖ్య మనిషి, అందుకే ఆయన యొక్క జయంతిని అదేవిధంగా ఆయన యొక్క విధానాలను రాబోయే తరాలు కూడా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. రోటీ కపడా ఔర్ మకాన్ అందించి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకురాలు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల యువత విభాగం నేత దర్జీరాజు అన్నారు. కొల్చారం మండల యువత విభాగం నేత దర్జీరాజు ఆధ్వర్యంలో రంగంపేట చౌరస్తాలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పుల్లబోయిన దుర్గేష్ మిద్రాజ్, నాయకులు బొగ్గుల నరసింహులు, చందు, శ్రీకాంత్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా వేడుకలు జరిపించడం జరిగింది. ఆమె చేసిన త్యాగాలు కానీ మన దేశానికి ఫస్ట్ ప్రధానమంత్రి అయి హోదాలో ఉండి మన దేశానికి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఇప్పుడు ఆ విధంగా లేదు. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వస్తే అంతకు మంచిగా ఇంకా అభివృద్ధి చెందుతాయని మన యువజన కాంగ్రెస్ తరఫున కొల్చారం మండలం నుండి తెలియజేస్తూ ఉన్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నాయకులపై ఫైర్ అయిన ఆర్థిక శాఖ మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్న హరీష్ రావు. చిన్నశంకరంపేట మండలంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ వార్షికోత్సవం, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రామయ్యంపేట మండలంలో బస్తీ బాట కార్యక్రమం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్న మున్సిపల్ శాఖ అధికారులు. కొల్చారం మండలంలో ఐకేపీ పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.